నమస్తే ఫ్రెండ్స్ వేద గణితానికి స్వాగతం ఇప్పుడు మనము ఈరోజు వేద గణిత చిట్కాలో భాగంగా ఏదైనా ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో ఏడు వస్తే ఏదైనా ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో ఏడు వస్తే దాని యొక్క వర్గాన్ని అతి తక్కువ సమయంలో ఎలా కనుక్కోవాలో చూద్దాం సెవెంటీన్ స్క్వేర్ సెవెంటీన్ స్క్వేర్ ట్వంటీ సెవెన్ స్క్వేర్ థర్టీ సెవెన్ స్క్వేర్ వీటిని మనం ఎలా కనుక్కోవాలి దీని యొక్క వర్గంలో దీని యొక్క వర్గంలో అన్నిటికీ కూడా ఒకట్ల స్థానంలో తొమ్మిది మాత్రమే వస్తుంది ఒకట్ల స్థానంలో తొమ్మిది మాత్రమే వస్తుంది నెక్స్ట్ మనం ఏం చేయాలి నెక్స్ట్ మనం ఈ సంఖ్య పదుల స్థానంలో ఏ నెంబర్ వస్తుంది ఈ సంఖ్య పదుల స్థానంలో ఏ నెంబర్ వస్తుంది పద్నాలుగు చేత పదుల స్థానంలో ఏ నెంబర్ ఉందో దాన్ని గురించి పద్నాలుగు చేత పదుల స్థానంలో ఏ నెంబర్ ఉందో దానిని గురించి దానికి నాలుగు కలపాలి పద్నాలుగు చేత పదుల స్థానంలో ఉన్న నెంబర్ని గురించి దానికి నాలుగు కలపాలి సో ఫోర్టీన్ వన్స్ ఫోర్టీన్ పద్నాలుగు ఒకట్ల పద్నాలుగు పద్నాలుగు ప్లస్ నాలుగు పద్దెనిమిది పద్దెనిమిది క్యారీ వన్ నా వన్ స్క్వేర్ వన్ వన్ ప్లస్ వన్ ఈజ్ టు సెవెంటీన్ స్క్వేర్ టూ ఎయిటీ నైన్ మూడు సెకండ్లలో మీరు క్యాలకులేటర్ ఉపయోగించకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా దాని యొక్క వర్గాన్ని రాయగలుగుతున్నారు ఇరవై ఏడు స్క్వేర్ లాస్ట్కు అన్నిటికీ తొమ్మిది మాత్రమే వస్తుంది అని చెప్పుకున్నాం తర్వాత మనం చేయాల్సింది పదుల స్థానంలో ఉన్న నెంబర్ని మీరు పద్నాలుగు చేత గురించి అండి పద్నాలుగు రెండు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదికి ఈ నాలుగు కలపండి ఇరవై ఎనిమిదికి నాలుగు కలిపితే ముప్పై రెండు ముప్పై రెండు త్రీ క్యారీ త్రీ క్యారీ నా పదుల స్థానంలో ఉన్న వందల స్థానం ఏ నెంబర్ వస్తుంది పదుల స్థానంలో ఏ నెంబర్ ఉందో దాని యొక్క వర్గాన్ని మీరు రాయాలి వర్గాన్ని రాయాలి టూ స్క్వేర్ ఈజ్ ఫోర్ ఫోర్ ప్లస్ త్రీ ఈజ్ సెవెన్ సెవెన్ ట్వంటీ నైన్ ఈజీగా మీరు రాయవచ్చు నెక్స్ట్ చూడండి థర్టీ సెవెన్ స్క్వేర్ అన్నిటికీ లాస్ట్ తొమ్మిది మాత్రమే వస్తుంది నెక్స్ట్ పదుల స్థానంలో ఉన్న ఈ నెంబర్ని మీరు పద్నాలుగు చేత గుణించాలి పద్నాలుగు చేత గుణించాలి అదేవిధంగా ఎంత పద్నాలుగు మూల ఎంత చెప్పండి పద్నాలుగు మూల ఎంత నలభై రెండు నలభై రెండు నలభై రెండుకి మీరు ఏం చేయాలి నాలుగు కలపాలి అన్నిటికీ ఖచ్చితంగా నాలుగు మాత్రమే కలపాలి నలభై రెండు ప్లస్ నాలుగు నలభై ఆరు నలభై ఆరు ఫోర్ క్యారెట్ నా పదుల స్థానంలో ఉన్న నెంబర్ యొక్క వర్గాన్ని మీరు రాయాలి త్రీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నైన్ నైన్ ప్లస్ ఫోర్ వాట్ ఈస్ నైన్ ప్లస్ ఫోర్ థర్టీన్ సో ముప్పై ఏడు స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పదమూడు వందల అరవై తొమ్మిది నలభై ఏడు స్క్వేర్ చూద్దాం నలభై ఏడు స్క్వేర్ అన్నిటికీ ఒకట్ల స్థానంలో తొమ్మిది మాత్రమే వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు మనం చేయాల్సింది పదుల స్థానంలో ఉన్న నెంబర్ని మీరు పద్నాలుగు చేత గురించాలి పద్నాలుగు నాలుగు ఎంత యాభై ఆరు యాభై ఆరుకి ఈ ఒకట్ల యాభై ఆరుకి నాలుగు కలపాలి యాభై ఆరు ప్లస్ నాలుగు ఎంత అరవై అరవై సిక్స్ క్యారీ నవ్ సెవెన్ స్క్వేర్ నవ్ ఫోర్ స్క్వేర్ పదుల స్థానంలో ఉన్న నెంబర్ యొక్క వర్గాన్ని రాయాలి నాలుగు స్క్వేర్ ఈస్ పదహారు నాలుగు స్క్వేర్ ఎంత ఎంతండి పదహారు పదహారు ప్లస్ ఆరు పదహారు ప్లస్ ఆరు ఎంత ఇరవై రెండు పదహారు ప్లస్ ఆరు ఇరవై రెండు నెక్స్ట్ యాభై ఏడు స్క్వేర్ సో నలభై ఏడు స్క్వేర్ ఎంత అవుతుంది రెండు వేల రెండు వందల తొమ్మిది యాభై ఏడు స్క్వేర్ అన్నిటికీ ఒకట్ల స్థానంలో తొమ్మిది మాత్రమే వస్తుందని చెప్పుకున్నాం నెక్స్ట్ పదుల స్థానంలో ఉన్న నెంబర్ని మీరు పద్నాలుగు చేత గురించి దానికి నాలుగు కలపాలి పద్నాలుగు ఐదుల ఎంత డెబ్భై డెబ్భైకి నాలుగు కలపండి డెబ్భై ప్లస్ నాలుగు డెబ్బై నాలుగు డెబ్భై నాలుగు క్యారీ సెవెన్ నౌ ఫైవ్ స్క్వేర్ ఈజ్ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదుకి ఈ ఏడు కలపండి ఇరవై ఐదు ప్లస్ ఏడు ముప్పై రెండు మూడు వేల రెండు వందల నలభై తొమ్మిది మూడు వేల రెండు వందల నలభై తొమ్మిది అవుతుంది నెక్స్ట్ మనం యాభై ఏడు చూసాం అరవై ఏడు స్క్వేర్ చెప్పండి ఫామ్లో ఏంటి ఏదైనా ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో ఏడు ఉంటే దాని వర్గంలో ఖచ్చితంగా తొమ్మిది మాత్రమే వస్తుంది దాని వర్గంలో పదుల స్థానం ఏమొస్తుంది పద్నాలుగు చేత పదుల స్థానంలో ఏ నెంబర్ ఉందో దాని గురించి దానికి నాలుగు కలపాలి వందల స్థానంలో ఏ నెంబర్ వస్తుంది టెన్త్ డిజిట్ ఏ నెంబర్ ఉందో దాని యొక్క వర్గాన్ని రాయాలి దాని యొక్క నె వర్గాన్ని రాయాలి నా సిక్స్టీ సెవెన్ అన్నిటికీ తొమ్మిది మాత్రమే వస్తుందని చెప్పాను ఒకట్ల స్థానంలో తొమ్మిది మాత్రమే రాయండి నా పదుల స్థానంలో ఉన్న ఆరుని పద్నాలుగు చేత గురించండి పద్నాలుగు చేత గురించండి పద్నాలుగు ఆరుల ఎంత ఎనభై నాలుగు ఎనభై నాలుగుకి మీరు నాలుగు కలపండి అన్నిటికీ ఫోర్ కంపల్సరీ కలపాలి సో ఎనభై నాలుగు ప్లస్ నాలుగు ఎనభై ఎనిమిది క్యారీ ఎయిట్ ఎయిట్ పక్కన రాయండి నవ్వు సిక్స్ స్క్వేర్ వాట్ ఈజ్ సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఆరుకి ఎనిమిది కలపండి నలభై నాలుగు నలభై నాలుగు సో అరవై ఏడు స్క్వేర్ ఈస్ ఈక్వల్ టు ఫోర్ థౌజండ్ ఫోర్ ఎయిటీ నైన్ ఈ విధంగా ఏదైనా ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో ఏడు వస్తే అరవై ఏడు డెబ్భై ఏడు ఎనభై ఏడు వీటి యొక్క వర్గాలని ఈ చిన్న ఫామ్ల ఆధారంగా మీరు అతి తక్కువ సమయంలో రాయవచ్చు ఏ మాత్రం మీరు బ్యాట్ చేయాల్సిన అవసరం లేదు బట్టి పట్టకుండా సులభంగా రాయవచ్చు నెక్స్ట్ ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో ఎనిమిది వస్తే దాని యొక్క వర్గాన్ని మనం ఎలా రాయాలి ఏదైనా ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో ఎనిమిది వచ్చింది అనుకోండి పద్దెనిమిది స్క్వేర్ ఇరవై ఎనిమిది స్క్వేర్ ముప్పై ఎనిమిది స్క్వేర్ వీటి యొక్క వర్గాలని మనం అతి తక్కువ సమయంలో ఎలా రాయాలో చూద్దాం సో ముందుగా వీటి యొక్క వర్గంలో ఒకట్ల స్థానంలో అన్నిటికీ కూడా నాలుగు మాత్రమే వస్తుంది ఇచ్చిన సంఖ్య ఒకట్ల స్థానంలో ఎనిమిది ఉంటే దాని యొక్క వర్గంలో ఒకట్ల స్థానంలో నాలుగు మాత్రమే వస్తుంది దీని వర్గంలో పదుల స్థానంలో ఏమొస్తుంది అంటే పదహారు చేత పదుల స్థానంలో ఏ నెంబర్ ఉందో దానిని గుణించి పదహ పదహారు చేత పదుల స్థానంలో ఉన్న నెంబర్ని మీరు గుణించి దానికి ఆరు కలపాలి దానికి ఆరు కలపాలి దట్ ఈస్ ద టెన్త్ డి డిజిట్ వాట్ ఈస్ ద టెన్త్ డిజిట్ సిక్స్టీన్ ఇంటూ టెన్త్ డిజిట్ ఆఫ్ ది గీవెన్ నెంబర్ ప్లస్ సిక్స్ దెన్ హండ్రెడ్ డిజిట్ వందల స్థానంలో ఏ నెంబర్ వస్తుంది ఇది అన్నిటికీ కామన్ అన్నిటికీ ఏది కామన్ ఈ ఫామ్లో మీరు గుర్తుంచుకుంటే చాలు ఏదైనా ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో ఎనిమిది వస్తే దాని యొక్క వర్గాన్ని ఎలా కనుక్కోవచ్చు మీరు సులభంగా అతి తక్కువ సమయంలో నేర్చుకోవచ్చు సో చూద్దాం ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ప్రకారము ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ థర్టీ ఎయిట్ వీటి యొక్క వర్గాల్ని కనుక్కునే ప్రయత్నం చేద్దాం లాస్ట్ అన్నిటికీ ఫోర్ వస్తుంది చివరి నాలుగు రాయండి తర్వాత మనం చేయాల్సింది పదహారు చేత పదుల స్థలంలోని నెమ్మని గురించండి పదహారు ఒకట్ల పదహారు పదహారుకి మనం ఏం చేయాలి ఆరు కలపాలి పదహారు ప్లస్ ఆరు ఇరవై రెండు ఇరవై రెండు టూ రాయండి టూ క్యారీ నవ్ పదుల స్థానంలో ఉన్న సంఖ్య యొక్క పదుల స్థానంలో ఉన్న అంకె యొక్క వర్గం రాయాలి ఒకటి ఉంది వన్ స్క్వేర్ ఈజ్ వన్ వన్ ప్లస్ టూ ఈజ్ త్రీ ఎయిటీన్ స్క్వేర్ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ అన్నిటికీ లాస్ట్ ఫోర్ మాత్రమే రావాలి నెక్స్ట్ మనం చేయాల్సింది పదహారు చేత పదుల స్థానంలో ఏ నెంబర్ ఉందో దాన్ని గురించండి పదహారు రెండు ముప్పై రెండు ముప్పై రెండు అన్నిటికీ ఆరు అనేది తర్వాత కామన్గా కలపాలి ముప్పై రెండు ప్లస్ ఆరు ముప్పై ఎనిమిది ఇక్కడ ఎయిట్ రాయండి క్యారీ త్రీ నవ్వు టూ స్క్వేర్ వాట్ ఈజ్ టూ స్క్వేర్ టూ స్క్వేర్ ఈజ్ ఫోర్ ఫోర్ ప్లస్ త్రీ ఈజ్ సెవెన్ ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ సో ట్వంటీ ఎయిట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ ఎయిటీ ఫోర్ వాట్ ఈజ్ థర్టీ ఎయిట్ స్క్వేర్ లాస్ట్ అన్నిటికీ ఫోర్ మాత్రమే రాయాలి నాలుగు మాత్రమే రాయాలి తర్వాత మనము పదుల స్థానంలో ఉన్న నెంబర్ని పదహారు చేత గురించాలి పదహారు మూడు నలభై ఎనిమిది దీనికి అన్నిటి దీనికి కామన్గా సిక్స్ అనేది కలపాలి నలభై ఎనిమిది ప్లస్ ఆరు నలభై ఎనిమిది ప్లస్ ఆరు ఎంత యాభై నాలుగు యాభై నాలుగులో నాలుగు రాయండి ఫైవ్ పక్కన రాయండి నవ్వు టెన్త్ డిజిట్ స్క్వేర్ త్రీ స్క్వేర్ ఇస్ నైన్ నైన్ ప్లస్ ఫైవ్ ఇస్ నైన్ ప్లస్ ఫైవ్ ఫోర్టీన్ సో ముప్పై ఎనిమిది స్క్వేర్ ఎంత పద్నాలుగు వందల నలభై నాలుగు అవుతుంది నలభై ఎనిమిది స్క్వేర్ లాస్ట్ ఖచ్చితంగా నాలుగు మాత్రమే వస్తుంది అన్నిటికీ కామన్గా నాలుగు మాత్రమే వస్తుంది నెక్స్ట్ పదుల స్థానంలో ఉన్న నెంబర్ని మీరు పదహారు చేత గురించాలి పదహారు నెల అరవై నాలుగు అరవై నాలుగుకి ఆరు కలపాలి అరవై నాలుగు ప్లస్ నాలుగు ఎంత అవుతుంది డెబ్భై సో డెబ్భై జీరో రాయండి పక్కన సెవెన్ రాయండి తర్వాత మనం చేయాల్సిందేంటి పదుల స్థానంలో ఏ నెంబర్ ఉందో దాని యొక్క వర్గాన్ని రాయాలి ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ సెవెన్ సిక్స్టీన్ ప్లస్ సెవెన్ ఎంత అవుతుంది ట్వంటీ త్రీ నలభై ఎనిమిది స్క్వేర్ ఎంత అవుతుంది రెండు వేల మూడు వందల నాలుగు రెండు వేల మూడు వందల నాలుగు అవుతుంది నా ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ యాభై ఎనిమిది యొక్క వర్గాన్ని మనం ఏ విధంగా కనుక్కోవాలి యాభై ఎనిమిది యొక్క వర్గాన్ని లాస్ట్కు అన్నిటికీ నాలుగు మాత్రమే వస్తుందని మీకు చెప్పాను ఒకట్ల స్థానంలో అన్నిటికీ నాలుగు మాత్రమే వస్తుంది తర్వాత మనం చేయాల్సింది పదహారు చేత పదుల స్థానంలో ఉన్న నెంబర్ని గురించాలి పదహారు ఐదుల ఎంత ఎనభై ఎనభైకి మీరు ఆరు కలపాలి అన్నిటికీ ఆరు కలపాల్సింది ఎనభై ప్లస్ ఆరు ఎనభై ఆరు ఎనభై ప్లస్ ఆరు ఎనభై ఆరు ఎయిట్ క్యారీ ఇప్పుడు పదుల స్థానంలో ఉన్న నెంబర్ యొక్క వర్గాన్ని రాయండి ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఎయిట్ వాటి ట్వంటీ ఫైవ్ ప్లస్ ఎయిట్ థర్టీ త్రీ మూడు వేల మూడు వందల అరవై నాలుగు మూడు వేల మూడు వందల అరవై నాలుగు ఈ చిట్కా మీకు అర్థమైంది అనుకుంటాను అర్థమైతే వెంటనే అరవై ఎనిమిది డెబ్భై ఎనిమిది అరవై ఎనిమిది డెబ్భై ఎనిమిది ఎనభై ఎనిమిది తొంభై ఎనిమిది యొక్క వర్గాలను కనుక్కోండి అదేవిధంగా వన్ నాట్ ఎయిట్ వన్ ఎయిటీన్ అలా వన్ నైంటీ ఎయిట్ వరకు వర్గాలను మీరు కనుక్కోండి ఈ ఫామ్లో అప్లై చేస్తూ వాటిని కనుక్కున్న తర్వాత ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి నెక్స్ట్ మనం ఏదైనా ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో తొమ్మిది వస్తే దాని యొక్క వర్గాన్ని మనము అతి తక్కువ సమయంలో ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం పంతొమ్మిది స్క్వేర్ ఇరవై తొమ్మిది స్క్వేర్ ముప్పై తొమ్మిది స్క్వేర్ వీటి యొక్క వర్గాలను మనం ఎలా చేయాలి దీని యొక్క వర్గములో దీని యొక్క వర్గంలో యూనిట్స్ ప్లేస్ ఒకట్ల స్థానంలో ఎల్లప్పుడు కూడా ఒకటి మాత్రమే వస్తుంది ఒకట్ల స్థానంలో ఒకటి మాత్రమే వస్తుంది అన్నిటికీ కామన్ దీని యొక్క వర్గంలో పదుల స్థానంలో ఏ నెంబర్ వస్తుంది పద్దెనిమిది చేత పదుల స్థానంలో ఏ నెంబర్ ఉందో దానిని గురించి దానికి మీరు ఎనిమిది కలపాలి పదుల స్థానంలో ఏ నెంబర్ ఉందో దాని గురించి పద్దెనిమిది చేత గురించి దానికి ఎనిమిది కలపాలి వందల స్థానము అన్నిటికీ కామన్ టెన్త్ డిజిట్ స్క్వేర్ రాయండి సరిపోతుంది టెన్త్ డిజిట్ స్క్వేర్ చూద్దాం ఈ ఫామ్ల ప్రకారం వీటి యొక్క వర్గాలని కనుకునే ప్రయత్నం చేద్దాం నైన్టీన్ స్క్వేర్ లాస్ట్ వన్ మాత్రమే వస్తుంది దాన్ని ఇప్పుడు ఏం చేయాలి పద్దెనిమిది చేత పదుల స్థానంలో ఏ నెంబర్ ఉందో దానిని గురించి ఎనిమిది కలపాలి ఎయిటీన్ వన్స్ ఎయిటీన్ 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 వన్స్ ఎయిటీన్ ఎయిటీన్కి ఎయిట్ కలపండి ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ టూ క్యారీ దెన్ టెన్త్ డిజిట్ స్క్వేర్ వన్ స్క్వేర్ ఈజ్ వన్ వన్ ప్లస్ టూ ఈజ్ త్రీ త్రీ సిక్స్టీ వన్ ఇరవై తొమ్మిది స్క్వేర్ ఒకట్ల స్థానంలో అన్నిటికీ ఒకటి మాత్రమే వస్తుంది తర్వాత పద్దెనిమిది చేత పదుల స్థానంలో ఉన్న గురించి దానికి ఎనిమిది కలపాలి పద్దెనిమిది రెండు ముప్పై ఆరు ముప్పై ఆరు ప్లస్ ఎనిమిది పద్దెనిమిది వందల ముప్పై ఆరు ప్లస్ ఎనిమిది ఎంత అవుతుంది నలభై నాలుగు నలభై నాలుగు ఫోర్ పైన రాయని నా ఓ టెన్త్ డిజిట్ స్క్వేర్ టూ స్క్వేర్ ఇస్ నైన్ నైన్ ప్లస్ టూ స్క్వేర్ ఇస్ ఫోర్ ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ట్వెల్వ్ సో టూ స్క్వేర్ ఇస్ ఫోర్ ఫోర్ ప్లస్ ఫోర్ ఈజ్ ఎయిట్ ఎయిట్ ఫార్టీ వన్ థర్టీ నైన్ స్క్వేర్ లాస్ట్ అన్నిటికీ ఒకటి మాత్రమే వస్తుంది పదుల స్థానంలో ఉన్న నెంబర్ని మీరు పద్దెనిమిది చేత గురించండి పద్దెనిమిది ముందల యాభై నాలుగు యాభై నాలుగుకి ఎనిమిది కలపండి యాభై నాలుగుకి ఎనిమిది కలిపితే అరవై రెండు అవుతుంది అరవై రెండు సో సిక్స్టీ టూ రాయండి సిక్స్టీ టూ నౌ టెన్త్ డిజిట్ స్క్వేర్ త్రీ స్క్వేర్ ఈస్ నైన్ నైన్ ప్లస్ సిక్స్ ఫిఫ్టీన్ 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 ట్వంటీ వన్ వాట్ ఈజ్ ఫార్టీ నైన్ స్క్వేర్ నలభై తొమ్మిది యొక్క వర్గాన్ని మనము మన వే వేదగైనంత పద్ధతిలో ఎలా కనుక్కోవాలి లాస్ట్ అన్నిటికీ ఒకటి మాత్రమే వస్తుంది తర్వాత మనం ఏం చేయాలి పదుల స్థానంలో ఉన్న నెంబర్ని మీరు పద్దెనిమిది చేత గురించండి పద్దెనిమిది నాలుగు డెబ్బై రెండు పద్దెనిమిది నాలుగు డెబ్భై రెండు డెబ్భై రెండుకి మీరు ఎనిమిది కలపండి డెబ్భై రెండు ప్లస్ ఎనిమిది ఎనభై అవుతుంది రైట్ జీరో క్యారీ ఎయిట్ నవ్వు ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్

యాభై తొమ్మిది యొక్క వర్గాన్ని మనం ఎలా కనుక్కోవాలి ఏదైనా ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో తొమ్మిది వచ్చినట్లయితే దాని వర్గాన్ని కనుక్కోవాలి అంటే ఒకట్ల స్థానంలో అన్నిటికీ ఒకటి మాత్రమే వస్తుంది పదుల స్థానంలో ఉన్న నెంబర్ని మనము పద్దెనిమిది చేత గురించాలి గుణించి దానికి ఎనిమిది కలపాలి పద్దెనిమిది ఐదుల ఎంత తొంభై పద్దెనిమిది ఐదుల తొంభై తొంభై ప్లస్ ఎనిమిది తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది నైన్ క్యారీ నైన్ క్యారీ దెన్ టెన్త్ డిజిట్ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ ఎంత ఐదు స్క్వేర్ ఇరవై ఐదు ఇరవై ఐదుకి తొమ్మిది కలిపితే ముప్పై నాలుగు సో మూడు వేల నాలుగు వందల ఎనభై ఒకటి అవుతుంది ఫిఫ్టీ నైన్ స్క్వేర్ త్రీ థౌజండ్ ఫోర్ ఎయిటీ వన్ సిక్స్టీ నైన్ స్క్వేర్ అరవై తొమ్మిది యొక్క వర్గాన్ని మనం ఎలా కనుక్కోవాలి అరవై తొమ్మిది యొక్క వర్గాన్ని లాస్ట్ ఒకటి రాయండి పదుల స్థానంలో ఉన్న నెంబర్ని మీరు పద్దెనిమిది చేత గురించండి పద్దెనిమిది ఆరుల ఎంత నూట ఎనిమిది నూట ఎనిమిదికి ఎనిమిది కలపండి నూట పదహారు వన్ సిక్స్టీన్ వన్ సిక్స్టీన్లో సిక్స్ రాసి లెవెన్ క్యారీ లెవెన్ క్యారీ నవ్వు సిక్స్ క్వర్ వాటి సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్కి మనం లెవెన్ కలిపినట్లయితే ఫార్టీ సెవెన్ నాలుగు వేల ఏడు వందల అరవై ఒకటి అవుతుంది డెబ్బై తొమ్మిది స్క్వేర్ డెబ్భై తొమ్మిది స్క్వేర్ లాస్ట్కు అన్నిటికీ ఒకటి మాత్రమే వస్తుంది అన్నిటికీ ఏదైనా ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో తొమ్మిది వస్తే దాని యొక్క వర్గంలో ఒకట్ల స్థానంలో ఒకటి మాత్రమే వస్తుంది సో ఒకటి రాయండి రాసిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది పదుల స్థానంలో ఏ నెంబర్ ఉందో దానిని మీరు పద్దెనిమిది చేత గురించండి పద్దెనిమిది ఏళ్ళ ఎంత నూట ఇరవై ఆరు నూట ఇరవై ఆరు నూట ఇరవై ఆరుకి ఎనిమిది కలపండి నూట ఇరవై ఆరుకి ఎనిమిది కలిపితే ఎంత అవుతుంది నూట ముప్పై నాలుగు నూట ముప్పై నాలుగులో నాలుగు రాయండి థర్టీన్ క్యారీ పదమూడుని పక్కన రాయండి నవ్ సెవెంటీ సెవెన్ స్క్వేర్ వాట్ ఈజ్ సెవెన్ స్క్వేర్ ఏడు స్క్వేర్ ఎంత ఏడు స్క్వేర్ అనేది ముప్పై ఏడు స్క్వేర్ నలభై తొమ్మిది నలభై తొమ్మిదికి పదమూడు కలపండి వాట్ ఈజ్ ఫార్టీ నైన్ ప్లస్ థర్టీన్

వన్ ట్వంటీ నైన్ వన్ థర్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ వాటికి కూడా ఇదే ఫార్ములా ప్రకారం మీరు కనుక్కోవచ్చు కాబట్టి ఇది మీరు వేగంగా చేయాలి అంటే ఖచ్చితంగా మీకు ఒకటి నుండి పది వరకు అయితే వర్గాలు వచ్చి ఉండాలి ఒకటి నుండి పది వరకు వర్గాలు వచ్చి ఉండాలి అదేవిధంగా కనీసం ఇరవై వరకు టేబుల్స్ ఎక్కాలు కూడా వచ్చి ఉండాలి సో ఈ ఫార్ములాస్ ఏదైనా ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో ఒకటి వస్తే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇందులో ఏ డిజిట్ వచ్చినా కూడా దాని యొక్క వర్గాన్ని ఎలా కనుక్కోవాలి అనేది గత మూడు క్లాసుల నుండి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇవి పర్ఫెక్ట్గా రావాలంటే మిత్రమా ముందుగా మీరు పాత క్లాసులు వినండి ప్రీవియస్ క్లాసెస్లో టేబుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వన్ టు టెన్ టెన్ టు ట్వంటీ ట్వంటీ టూ హండ్రెడ్ అంటే మొత్తం ఒకటి నుండి వంద వరకు ఎక్కాలు టేబుల్స్ని అతి తక్కువ సమయంలో ఎలా నేర్చుకోవచ్చు వాటిని చెప్పడం జరిగింది అండ్ మీకు పది వరకు అయితే స్క్వేర్స్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి అవన్నీ వస్తే ఇప్పుడు నేను మీకు చెప్పిన చిట్కాల ఆధారంగా ఇప్పుడు చెప్పిన చిట్కాల ఆధారంగా మీరు వర్గాలని మీరు నేర్చుకోవచ్చు సో ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం కొన్ని కండిషన్స్ కొన్ని షరతులకు లోబడి వాటి యొక్క వర్గాలని మనం ఎలా కనుక్కోవచ్చో చూసాం కండిషన్ లోబడి అంటే ఈ కండిషన్ ఏంది లాస్ట్ ఒకటి వస్తే రెండు వస్తే మూడు వస్తాయి అని కండిషన్ చెప్పాం నెక్స్ట్ క్లాస్లో ఎలాంటి కండిషన్ లేకుండా వాటి యొక్క వర్గాలని ఎలా కనుక్కోవాలో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం థ్యాంక్ యూ